కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం నిమిత్తం రెండెకరాల స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో మూడు వందల అరవైలో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది శాసనసభలో యాభై శాతం సీట్లు సాధించిన పార్టీకి నాలుగు ఎకరాల వరకు స్థలం కేటాయించేందుకు వీలు కల్పిస్తూ రెండు వేల పదహారులోని ఓ జీవో జారీ అయిందని గుర్తు చేసింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని కేవలం రెండెకరాలు మాత్రమేనని వ్యాఖ్యానించింది పైపెచ్చి ఇందులో ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించేందుకు కూడా వీల్లేదని ఎందుకంటే భూ కేటాయింపు ప్రధాన జీవో జారీ అయినప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలో లేదని తెలిపింది ఒకవేళ అభ్యంతరం ఉంటే రెండు వేల పదహారులో జారీ అయిన జీవో త్రీ ఫార్టీను సవాల్ చేసుకోవాలని స్పష్టం చేసింది హైకోర్టు ఘాటు వ్యాఖ్యలతో బిత్రపోయిన పిటిషనర్ తరఫు న్యాయవాది విచారణను వేసవి సెలవుల తర్వాత వాయిదా వేయాలని కోరారు ఇందుకు హైకోర్టు అంగీకరించి విచారణను వాయిదా వేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది మచిలీపట్నంలో పార్టీ కార్యాలయం నిర్మాణం నిమిత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండెకరాల స్థలం కేటాయిస్తూ గత ఏడాది మేలో జారీ చేసిన జీవో మూడు వందల అరవైని సవాల్ చేస్తూ మచిలీపట్నానికి చెందిన వ్యాపారి బురుక శ్రీబాలాజీ కరుణశ్రీ హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలు చేశారు దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది అంచా పాండురంగారావు వాదనలు వినిపిస్తూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం రాజకీయ పార్టీలకు భూమి ఇవ్వడానికి వీల్లేదన్నారు కేవలం పాఠశాలలు రహదారులు సత్రాలు ఆసుపత్రుల తదితరులకు మాత్రమే ఇవ్వడానికి వీలుందని అన్నారు ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ అసలు పిటిషనర్ ఎవరిని ఏ ప్రయోజనాలు ఆశించి ఈ వ్యాజ్యం దాఖలు చేశారని ప్రశ్నించింది ఈ వ్యాజ్యం దాఖలు వెనుక ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేవని కేవలం ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈ వ్యాజ్యం దాఖలు చేశామని పాండురంగారావు చెప్పారు రాజకీయ పార్టీలకు భూ కేటాయింపులను ఏ ప్రతిపాదికన చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది రెండు వేల పదహారులో జీవో మూడు వందల నలభై జారీ అయిందంటూ పాండురంగారావు దానిని చూపారు దానిని పరిశీలించిన ధర్మాసనం ఈ జీవో శాసనసభలో యాభై శాతం సీట్లు సాధించిన పార్టీకి నాలుగు ఎకరాల వరకు కేటాయించవచ్చని ఉందని ఇక్కడ ప్రభుత్వం కేవలం ఎకరాలు మాత్రమే కేటాయించిందని తెలిపింది అంతేకాక భూ కేటాయింపులపై ప్రభుత్వానికి దురుద్దేశాలు కూడా ఆపాదించలేరని ఎందుకంటే జీవో మూడు వందల నలభై ప్రభుత్వ హయాంలో జారీ కాలేదని అప్పుడు అధికారంలో వేరే పార్టీ ఉందని తెలిపింది వైఎస్ఆర్సీపీ చేసిన భూ కేటాయింపై అభ్యంతరం ఉంటే జీవో త్రీ ఫార్టీని సవాల్ చేసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ వ్యాజ్యంపై ఏం చేయమంటారని ధర్మాసనం ప్రశ్నించగా విచారణను వాయిదా వేయాలని పా కోరగా ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వేసవి సెలవుల తర్వాత వాయిదా వేసింది